వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందంటోంది సిబిఐ దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించామని తెలంగాణ హైకోర్టుకి తెలిపింది వివేక హత్య జరిగిన ప్రదేశానికి అవినాష్ రెడ్డి వచ్చారని కోర్టుకు తెలిపింది సిబిఐ వివేక గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని వివరించింది వివేక హత్యకు ఉపయోగించిన మారణ ఆయుధం గురించి ఇంకా తెలియాల్సి ఉందని తెలిపింది సిబిఐ ఇప్పటివరకు విచారణలో అవినాష్ రెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదని వివరించింది అంతేకాదు 40 కోట్ల రూపాయల డీల్ జరిగినట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపింది హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడంటోంది సిబిఐ వివేక తలకు బ్యాండేజ్ వేసి సహజ మరణంగా చిత్రీకరించారని తెలిపింది ఉదయ్ కుమార్ తండ్రి జయప్రకాష్ రెడ్డి చేత ఇదంతా చేయించారని వివరించింది అందువల్లే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని తమ వాదనలు వినిపించింది సిబిఐ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందంటోంది సిబిఐ దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించామని తెలంగాణ హైకోర్టుకి తెలిపింది పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు లైవ్ లో శర్మ ఎలాంటి సాంకేతిక ఆధారాలు సేకరించింది సిబిఐ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాల సిబిఐ కార్యాలయానికి 4 గంటలకు రావాలి అతడు విచారణకు రావాల్సి ఉంది కానీ ఇంకా తెలంగాణ హైకోర్టులో అతలు దాఖలు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అన్నది ఇంకా పూర్తి కాలేదు మరి 2.5 గంటలకు ప్రారంభమవుతుంది మరి అది ఎంత సేపటి వరకు కొనసాగుతుంది అన్నది సస్పెన్స్ కానీ మరి 4 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి వెళ్తాడా లేదా మరి ఇక్కడ విచారణ పూర్తి కాకపోతే మరో డైరెక్షన్ వచ్చే అవకాశం ఉంది మరి అతనికి మరింత సమయం గడువు పెరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది మరి ఇవాళ ముందస్తు బెయిల్కు సంబంధించి వాదనలు జరిగాయి సిబిఐ మొదట వాదించింది ఆ తర్వాత ప్రస్తుతం సునీత ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి సునీత లాయర్ కూడా వాదనలు వినిపించారు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 2.5 గంటలకు ఆ సునీత లాయర్ వాదనలు అనేవి కొనసాగుతాయి ఆ తర్వాతే ఇప్పటికే అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు సిబిఐ కూడా వాదనలు పూర్తి చేయగలిగింది కానీ ఇంకా సునీత ఇంప్లీడ్ అయిన సునీత లాయర్ వాదనలన్నీ ఇంకా కొనసాగాలి పూర్తి కావాలి దాని తర్వాతే దీనికి సంబంధించి ఉత్తర్వులు వెల్లడేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది మరి ముందస్తు బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి ఇవ్వకూడదన్నది సిబిఐ వాదన అతని రోల్ చాలా క్లియర్గా ఉంది వివేకానంద రెడ్డి హత్య కేసుతో అతనికి ప్రమేయం ఉందనేటువంటి అంశాన్ని సిబిఐ వాదన బలంగా వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఈ కేసు మారిన తర్వాత ఈ కేసు మారేటువంటి సమయంలో ఈ అనేక రకాలకైనటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో విచారణ జరిగేటువంటి సమయంలో ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాంట్లో అవినాష్ పేరు కూడా ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఉదయం 6.5 గంటల ప్రాంతంలో అతడు అక్కడికి చేరుకున్నాడు కొంతమందిని పిలిచాడు కానిస్టేబుల్లను ఇతర వాళ్ళందరినీ కూడా అతను పిలిచాడు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను తారుమారు చేశాడనేటువంటి అంశం అతనిపైన అభియోగాన్ని సిబిఐ మోపుతోంది ఆ తర్వాత అక్కడ బ్యాండేడ్ కానీ ఇతరత్ర ఆ డెడ్ బాడీకి సంబంధించి వేయడంలో కూడా అవినాష్ రెడ్డి కొంతమందికి డైరెక్ట్ చేశారనేటువంటి అంశం కూడా సిబిఐ ప్రధానంగా ప్రస్తావిస్తోంది ఇక గూగుల్ టేక్అవుట్ ఫోటోలు అన్నది చాలా కీలకమైంది అనేటువంటిది కూడా సిబిఐ చెబుతోంది నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితుల ఇంటికి అవినాష్ రెడ్డి వెళ్ళడం కానీ అవినాష్ రెడ్డి ఇంటికి నిందితులు వచ్చినటువంటి సందర్భం కానీ గూగుల్ టేక్అవుట్ ఫోటోలే చాలా కీలకం అవే ఆధారాలు అవిటితో పాటు దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చాలా పక్కాగా ఉంది దస్తగిరికి సంబంధించి గంగిరెడ్డి ఎర్ర గంగిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను చెప్పినటువంటి సందర్భంలో 40 కోట్ల రూపాయల డీల్ వ్యవహారం అన్నది కూడా చాలా కీలకంగా చెప్పినటువంటి అంశం ఆ 40 కోట్లలో 5 కోట్లు దస్తగిరికి ఇస్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్పిన సందర్భాన్ని ఈ వాదనల్లో వినిపించినటువంటి సందర్భం మరి ఇవన్నీ సిబిఐ ఖచ్చితంగా అతన్ని అరెస్టు చేస్తాం అవసరమైతే అరెస్ట్ చేస్తామనేటువంటి విషయాన్ని నిన్న జరిగినటువంటి వాదనల్లో చెప్పింది ఇవాళ కూడా అతని రోల్ చాలా క్లియర్గా ఈ హత్యతో సంబంధం ఉందనేటువంటి విషయాన్ని చెప్పింది మరోవైపు సునీత లాయర్ కూడా అదే వాదనలు వినిపించారు ఛార్జ్ షీట్లో ఇప్పటికే
దాఖలు చేసినటువంటి చార్జ్ షీట్ లో కూడా అవినాష్ రెడ్డి ప్రమేయం పైన కూడా అందులో చాలా స్పష్టంగా పేర్కొంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి మరి చూడాలి 2.5 తర్వాత వాదనల ముగిసాక ఏ రకమైనటువంటి తీర్పు వెల్లడిస్తుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అవినాష్ రెడ్డికి సంబంధించి సిబిఐ తీసుకునేటువంటి చర్యల్లో ఏ విధమైనటువంటి ఉత్తర్వులు వెలువడతాయనేటువంటిది హైకోర్టు వైపు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం ఉంది. కాబట్టి మరి 2.5 గంటలకు ప్రారంభమయ్యేటువంటి వాదనల తర్వాత అవినాష్ రెడ్డికి సంబంధించి ఏ రకమైనటువంటి తీర్పు వెల్లడవుతుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో. రెడ్ శర్మ, ఒకవైపు సిబిఐ అయితే తమ వాదనలు గట్టిగానే వినిపించింది అవినాష్ రెడ్డికి సంబంధించి ఆధారాలు సేకరించామని, సాంకేతిక ఆధారాలు సేకరించామని, అలాగే తన పాత్రకి సంబంధించి కూడా క్లియర్గా కోర్టుకు వివరించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఈ మంత్ ఎండింగ్ వరకు డెడ్ లైన్ విధించింది ఈ కేసు విచారణ పూర్తి చేయాలని. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఏ మేర కొలికి వచ్చింది అనుకోవచ్చు ఈ కేసు? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒక ఎత్తు, మొన్న వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మరో ఎత్తు. ఎందుకంటే ఇప్పటి వరకు వైఎస్ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులందరూ కూడా, అంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎవరూ అరెస్ట్ కాలేదు. కానీ మొన్న వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబానికి అత్యంత దగ్గరి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన అరెస్ట్ తర్వాత పరిణామాలన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అరెస్టు చేసేటువంటి అంశాన్ని కూడా సిబిఐ పరిశీలిస్తుంది. ఇప్పటికే 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చింది, అతన్ని పిలిచింది. నిన్న పరిణామాల తర్వాత ఇవాళ 4 గంటలకు అతను విచారణకు హాజరు కావాల్సి ఉంది. అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామనేటువంటి విషయాన్ని హైకోర్టుకే చాలా స్పష్టంగా సిబిఐ చెప్పింది. అతని రోల్ను ఎస్టాబ్లిష్ చేస్తూ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అతనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏవైతే ఉందో అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయని చెప్తోంది. అదే రకంగా ఆ రోజు స్పాట్కి అవినాష్ రెడ్డి వచ్చారు. హత్య జరిగిన వెంటనే అవినాష్ రెడ్డి స్పాట్కి చేరుకున్నారు. సాక్ష్యాధారాలను చెరిపేసారనేటువంటి అభియోగాన్ని కూడా అవినాష్ రెడ్డి పైన సిబిఐ మోపుతోంది. మరి ఇవన్నీ పరిణామాలకు సంబంధించి మరి విచారణ పూర్తయిన తర్వాత ఏ రకంగా ఉంటుందనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. ఈ నెలాఖరికి ఖచ్చితంగా సిబిఐ వివేకానంద రెడ్డి హత్య విచారణను పూర్తి చేయాలన్న ఒక ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఆ ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ ముందడుగైతే వేస్తోంది, చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ అవినాష్ రెడ్డి ఎపిసోడ్కు సంబంధించి పూర్తయితే కనుక వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. కాబట్టి మరి అవినాష్ రెడ్డి విషయంలో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పే చాలా కీలకం. కాబట్టి ఎందుకంటే ఇవాళ 4 గంటలకు అతను విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరైతే కనుక అరెస్టు అనివార్యము అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, అతనికి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా, మరి ఇవాళ విచారణకు అతను హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కాసేపట్లో తెలిపే అవకాశం మనకు కనిపిస్తోంది. శర్మ, ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయని చెప్తూ ఉన్నారు. సిబిఐ ఎలా వాదించిందో కూడా అది కూడా క్లియర్గా తెలుస్తోంది. కాబట్టి ఈ వాదనలను అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ఏ విధంగా వాళ్ళు వాదనలు వినిపించారు? అవినాష్ రెడ్డికి సంబంధించి లాయర్ నిన్న వాదనలు వినిపించారు. ఇది కేవలం రాజకీయ కుట్రతోనే భాస్కర్ రెడ్డిని కానీ అవినాష్ రెడ్డిని కానీ ఇబ్బందులకు గురి చేసేటువంటి అంశమే తప్ప ఇందులో వివేకానంద రెడ్డి హత్యతో భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి అంశాన్ని నిన్న లాయర్ ప్రధానంగా ప్రస్తావించారు. కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి తన రెండో భార్యకు కానీ రెండో భార్య కొడుకు కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలను, లాభాలను వాళ్లకు చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానంతోనే, వ్యవహరిస్తున్నారన్న సమాచారంతోనే సునీత భర్త వాళ్లే ఈ వివేకానంద రెడ్డి హత్యకు పాల్పడి ఉంటారన్న అభియోగాన్ని ప్రధానంగా మోపినటువంటి సందర్భం. ఎక్కడ కూడా గూగుల్ టేక్అవుట్ ఫోటోలు ఆధారాలు కానే కావు. ఒక మొబైల్, అతనికి సంబంధించినటువంటి మొబైల్ ఎక్కడో ఉంటే గనక ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళినట్ట. కేవలం గూగుల్ టేక్అవుట్ ఫోటోలు ఎక్కడ కూడా ఆధారాలు కానే కావు. కేవలం రాజకీయ కుట్రతోనే ఈ విధంగా సునీత కానీ, అప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ప్రతిపక్ష నేతతో కొల్లుడై రాజకీయంగా దెబ్బతీసేందుకే వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డిని కానీ దెబ్బతీసేందుకే ఈ కుట్ర పన్నారు. అలాగే వివేకానంద రెడ్డిని హత్య చేసి ఆ హత్య నుంచి
తప్పించుకునేటువంటి కోణంలోని ఇవన్నీ కూడా కొత్తగా క్రియేట్ చేశారు అనేటువంటి అంశాన్ని అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. అలాగే వివేకానంద రెడ్డికి కొంతమంది నిందితుల కుటుంబ సభ్యులతో అక్రమ సంబంధాలు ఉన్నాయి, వివాహేతర సంబంధాలు ఉన్నాయి అనేటువంటి కోణంలో కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి 2:30కు విచారణ జరుగుతూ మళ్ళీ మొదలవుతుంది. ఆ తర్వాత కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో. థాంక్స్ ఫర్ ది అప్డేట్.